విజేతల వీరు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లాలో ఈ మధ్య గణనీయంగా ఈ యొక్క ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయానికి అధికారులు కూడా దోహదపడుతున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. మన మధ్య జిల్లా అధికారి, వ్యవసాయ రంగానికి చెందినటువంటి జిల్లా అధికారి తాతారావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరింత ఈ వ్యవసాయ ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు ప్రకృతి సిద్ధ వ్యవసాయం పట్ల మీరు ఈ మధ్యకాలంలో ఎక్కువగా గత సంవత్సర కాలంలో కొన్ని వేల ఎకరాలను పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా వివిధ పంటల మీద శ్రద్ధ చూపిస్తున్నారు. అదేవిధంగా రైతులను కూడా మోటివేట్ చేయడం జరుగుతుంది. అసలు మీకు ఈ రసాయన ఎరువుల్ని నుండి రైతుని బయటకు తీసుకురావాలనే ఒక విధానాన్ని ఏ విధంగా వచ్చిందంటారు? వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ప్రాచుర్యం కల్పిస్తూ గ్రామ గ్రామేణ కూడా ప్రతి జిల్లాలో కూడా క్లస్టర్లను ఏర్పాటు చేయడం, క్లస్టర్లో రైతులను మోటివేట్ చేయడం, ప్రతి క్లస్టర్కి రైతు అనుభవజ్ఞమైనటువంటి ప్రకృతి వ్యవసాయంలో అనుభవజ్ఞమైనటువంటి సిఆర్పిల్ని, ఒక సీఏని, ఒక ఎంపీఓని ప్రత్యేకంగా కేటాయించి ట్రైనింగ్లు ఇస్తూ ఈ కషాయాలు, జీవామృతము, ఘనజీవామృతము ఏ విధంగా తయారు చేసుకోవాలనే విషయాల మీద ఎప్పటికప్పుడు పీకో ప్రాజెక్టుల ద్వారా వీడియోస్ చూపిస్తూ ఇంటింటికి తిరిగి ప్రాచుర్యంలోకి తీస్తూ పుస్తకాల రూపంలో లిటరేచరు, పాంప్లెట్స్ ఇవన్నీ ఇస్తూ రైతుల్ని ప్రోత్సహించడం జరిగింది. ఈ ప్రకృతి వ్యవసాయం అనేది ప్రభుత్వం ద్వారా, వ్యవసాయ శాఖ ద్వారా లాస్ట్ ఇయర్ 2016-17 ప్రారంభం జరిగింది. పశ్చిమ గోదావరి జిల్లాల్లో 3034 ఎకరాల్లో 2024 మంది రైతులు ఈ వ్యవసాయం చేపట్టడం జరిగింది. ఈ సంవత్సరంలో మరింత వృద్ధిగా తీసుకెళ్తూ ఇప్పటివరకు 6578 మంది రైతులు 7886 ఎకరాల్లో ఈ వ్యవసాయం చేపట్టడం జరుగుతుంది. ముఖ్యంగా వరిని తీసుకున్నట్లయితే 4036 ఎకరాల్లో వరి సాగు చేపట్టడం జరుగుతుంది. ఉద్యాన పంటలు ముఖ్యంగా అరటి, నిమ్మ, పామ్ ఆయిల్, కొబ్బరి, కూరగాయలు ఈ విధంగా మరి జిల్లాలో రైతులు 6500 మంది రైతులు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అదేవిధంగా మీరు ఇక్కడ ఇటు ప్రభుత్వం కావచ్చు, అధికారులు కూడా మీరు దోహదపడుతున్నటువంటి రైతుకు అనుకూలంగా ప్రకృతి సిద్ధమైనటువంటి పశువులతో కూడిన వ్యవసాయానికి ముందుకు దోహదం చేసే విధంగా ముందున్నారు. అయితే మార్కెట్ విధానంలో రైతు కొంచెం ఇబ్బంది పడుతున్నట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు, ఈ మార్కెట్ విధానాన్ని కూడా బలోపేతం చేయడానికి ఎటువంటి చర్యలను తీసుకుంటున్నారా? ఈ ప్రకృతి వ్యవసాయం చేసినటువంటి రైతులు జిల్లాలో ముఖ్యంగా సంఘాల కింద ఏర్పాటు చేయడం, ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ అనేటువంటి ఉత్పత్తిదారుల సంఘాలను ఏర్పాటు చేయడం, ఆ సంఘంలోని సభ్యులకు ట్రైనింగ్ ఇవ్వడం, ఆ సంఘంలోని సభ్యులు వచ్చినటువంటి పంటని ప్రాసెస్ చేసుకుని వారే, ఉదాహరణకి వరి పంట తీసుకున్నట్లయితే వరిని బియ్యంగా మార్చుకుని బస్తాల రూపంలో రైతులే కలిసికట్టుగా సంఘాలకు ఏర్పడి మన జిల్లాలో కన్జ్యూమర్స్కి అమ్మడం జరుగుతుందండి. అదే రకంగా కలెక్టర్ గారు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుని మరి ఈ యొక్క ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్స్ మరింత బలోపేతంగా ముందుకు తీసుకెళ్లనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చి ఉన్నారు. అదే రకంగా ఎక్కువగా పేపర్ మీడియాను కానివ్వండి, ఎలక్ట్రానిక్ మీడియాను కానీ ఉపయోగించుకుని ఈ యొక్క ప్రకృతి వ్యవసాయం ద్వారా పండినటువంటి పంటల యొక్క విలువలని, పోషక విలువలను, ఇవన్నింటిని కూడా విషరహిత పదార్థాలని ఎక్కువ ప్రాచుర్యంలో తీసుకొచ్చి మరింత మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని, అదే రకంగా మార్కెటింగ్ యార్డ్లో ప్రతి మార్కెట్ రైతు బజార్లో ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి షాపును కూడా మీరు తీసుకుని ప్రోత్సాహంగా రైతులకు ఉత్పత్తి చేసే రైతులకు అండగా ఉండాలని కలెక్టర్ వారు ఆదేశించడం జరిగింది. ఆ దిశగా కూడా మేము ఈ మార్కెటింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా మీరు చెప్పండి సార్, ఇప్పుడు వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుంది. ఇప్పుడు మీరు చెప్పారు రసాయన వ్యవసాయం నుండి ప్రకృతి సిద్ధమైన వ్యవసాయం మీద మేము మొగ్గు చూపుతున్నాం, జిల్లాలో 7000 ఎకరాలు పైగా ఇప్పుడే వ్యవసాయం సాగుతుందంటున్నారు. రాబోయే ప్రణాళిక ఏ విధంగా ఉంది? ఎన్ని లక్షలు కావచ్చు, 1000 ఎకరాలు మీ టార్గెట్ ఏ విధంగా రీచ్ అవ్వాలనుకుంటున్నారు? మన జిల్లాలో ప్రస్తుతానికి ఈ సంవత్సరం 23 క్లస్టర్లు 23 మండలాల్లో మనం చేపట్టడం జరిగింది. అదే రకంగా రాబోయే కాలంలో 18కి మొత్తం ఉన్నటువంటి 48 మండలాల్లో కూడా 48 క్లస్టర్లు ఏర్పాటు చేసి ఈ సిఆర్పిల్ని, సిఏల్ని, రైతు నిపుణుల్ని ప్రతి క్లస్టర్కి అడాప్ట్ చేసుకుని ఈ యొక్క వ్యవసాయాన్ని 25000 ఎకరాల వరకు కూడా వచ్చే సంవత్సరంలో చేపట్టాలని లక్ష్యంగా మనం చేసుకున్నాము. రైతులను కూడా దాదాపు 15000 మంది రైతులతోటి 25000 ఎకరాలని వచ్చే సంవత్సరం సాగులోకి తీసుకురావడానికి ఇప్పటి నుంచే ప్రణాళికలకు సిద్ధం చేసుకుంటున్నాము. ట్రైనింగ్స్ ప్రస్తుతం చేసినటువంటి రైతుల్ని, ప్రస్తుతం ఇప్పుడు చేస్తున్నటువంటి రైతుల్లో ఉత్సాహము, అనుభవము,
పక్క రైతులకు చెప్పేటువంటి లక్షణాలు ఉన్నటువంటి రైతుల్ని సిఆర్పీలుగా తీసుకుని పక్క క్లస్టర్లో, పక్క గ్రామాల్లో, పక్క మండలాల్లో రైతుల్ని ప్రోత్సహించడానికి, వారిని కూడా వారి సేవలు కూడా వినియోగించుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందండి. ఆ విధంగా వాళ్ళని ఎంపిక చేసుకుని ప్రతి క్లస్టర్ గ్రామానికి నలుగురు చెప్పున జిల్లాలో 200 మంది రైతు నిపుణుల్ని, ప్రకృతి వ్యవసాయంలో అనుభవం సాధించినటువంటి రైతుల్ని ఎంపిక చేసుకుని వారికి శిక్షణ ఇచ్చి వారి ద్వారా లక్ష్యాన్ని ఏదైతే 25,000 ఎకరాలని అనుకుంటున్నామో దాన్ని తీసుకెళ్ళడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకో. భూమి గుండ్రంగా ఉంటుందన్నమాట ఎంత నిజమో, సాంప్రదాయ వ్యవసాయ రంగంలో నష్టంలో కూరుకుపోయి దేశంలో ఆహార కొరత ఏర్పడింది. అమెరికా నుండి గోధుమలు దిగుమతి చేస్తున్నాం. తిరిగి ఆధునిక వ్యవసాయ రంగం వదిలి ఇప్పుడు సాంప్రదాయ వ్యవసాయం వైపుకు రైతులు మళ్ళుతున్నారు. సాంప్రదాయ వ్యవసాయంలో అత్యంత కీలకమైన ఎరువుల తయారీ విధానం ఏంటో ఇప్పుడు చూద్దాం. పంటకు అత్యంత శక్తినిచ్చే ద్రవ జీవామృతం తయారీలో 180 లీటర్ల నీటితో పాటు 10 లీటర్ల ఆవుమూత్రం, 2 కేజీల నల్లబెల్లం కలిపి 2 కేజీల ఉత్పపిండిని కలుపుకోవాలి. దీనికి సరిసమానంగా 10 కేజీల పేడను కలిపి సవ్యమైన దిశలో అంతా కలిసేటట్టు కలియదిప్పాలి. బ్యాక్టీరియా బాగా తయారవుతుంది. తయారు చేసుకున్న మిశ్రమాన్ని వారం లోపల పొలంలో చల్లుకోవాలి. అయితే ద్రవ జీవామృతాన్ని నీడలో ఉంచాలి. దీనిపైన గోనె సంచి కప్పుంచుకోవాలి. ఇలా సేంద్రియ విధానంలో తయారైన రసాయన ఎరువుల్ని వాడడం ద్వారా మొక్కలకు సరైన సమయంలో పోషకాలంది మొక్క పెద్దగా ఎదుగుతుంది. ఇక వరి మొక్క దశలో ఉన్నప్పుడు, చిన్న దశలో ఉన్నప్పుడు సస్యరక్షణ అత్యంత కీలకం. సహజంగా మన రైతు సోదరులు ఎరువుల షాపులలో ఇచ్చే రసాయన పురుగు మందులు వాడడం అలవాటుగా మారింది. ఇక సేంద్రియ పురుగు మందులను సైతం మనం తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఏలూరు రైతులు. సేంద్రియ వ్యవసాయ విధానంలో సాంప్రదాయ ఎరువుల వాడకం ఎంతో అవసరం. సేంద్రియ ఔషధాలను మనం తయారు చేసుకోవచ్చు అంటున్నారు రైతులు. పేడ 5 కేజీలు, వేపాకు పేస్టు, కుంకుడు రసం, గుడ్డు, 1/2 కేజీ బస్తా యూరియా, 10 లీటర్ల మూత్రం, 1/2 డ్రమ్ము ఇసుక మాగబెట్టాలి. ఇలాంటి ఆగ్నేయాస్త్రం సిద్ధమైంది. ఈ మిశ్రమాన్ని కలిపి చల్లితే పురుగులు రావు అంటున్నారు సేంద్రియ రైతులు. జీరో బడ్జెట్ ఫార్మింగ్ సంబంధించినటువంటి రైతులు ఇక్కడ చాలామంది ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి, జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటే ఆ విధానాన్ని అసలు ఎలా అవలంబిస్తున్నారు రైతులు కావచ్చు, మీరు ఏ సిద్ధాంతాల మేరకు ఈ జీరో బడ్జెట్ ఫార్మింగ్కు వ్యవసాయం చేస్తున్నారు? ఏం లేదండి, చాలా సుఖం అండి చేయడం. కాకపోతే మనం చేసుకునే దాన్ని బట్టి ఉపయోగపడే మొత్తం ఆర్గానిక్ పరంగా చేసేదాన్ని జీరో బడ్జెట్ ఫార్మింగ్ మొత్తం మనకి. అసలు జీరో బడ్జెట్ ఫార్మింగ్ సంబంధించి మీరు వాడే ఈ పదార్థాలు కావచ్చు, లేక మీరు పండించే పంట దిగుబడి ఏ విధంగా ఉందనుకుంటున్నారు, పెట్టుబడి ఎంత అవుతుంది? దిగుబడి అయితే నిరుడు క్రితం సంవత్సరం చేసింది 40 బస్తాలు దిగుబడి వచ్చిందండి నాకు. ఈ సంవత్సరం అంటే ఇప్పుడు చేస్తున్నాం, ఆల్రెడీ రన్నింగ్లో ఉంది. కానీ జీరో బడ్జెట్ ఫార్మింగ్ అంటే ఏం లేదండి, మన కషాయాలు, ఘనజీవామృతం, జీవామృతం మనం అజ్వల పెంచుకుంటే చాలండి మన ఇంటికి. ఏ విధంగా దోహదపడుతున్నాయి ఇప్పుడు రసాయన వ్యవసాయం చేసి చేసి ప్రకృతి సిద్ధమైన వ్యవసాయానికి దోహదపడడానికి గల కారణాలు ఏంటి? ఇక రసాయన ఎరువులతో కూడినటువంటి వ్యవసాయం దిగుబడి ఎలా ఉంది ఇప్పుడు జీరో బడ్జెట్ ఫార్మింగ్? పశువుల వ్యవసాయం ఏ విధంగా ఉంది? పశువుల వ్యవసాయం చాలా బాగుందండి. జీరో బడ్జెట్ ఫార్మింగ్ మీద మనం చాలా బేస్ అవ్వడం చాలా బాగుంది మనకి. వ్యవసాయం కూడా గత సంవత్సరం చూసిన దాని ప్రకారం అయితే ఈ సంవత్సరం ఇంకా దిగుబడి బాగా ఎక్కువ వస్తుందని మనం నమ్ముతున్నాను. ఇంకా దీంట్లో ఏం లేదండి, పక్కన ఉన్నది పురుగు మందు కొట్టి చేసింది అని దాని మీద మన ఆరోగ్యానికి దెబ్బతిని, మన ఆర్గానిక్ ఫార్మింగ్ చేసిన దాని మీద మనకి చాలా ఫుడ్ రూపంలో అన్నింటిలో బాగా ఉపయోగకరంగా ఉంటుందని చేస్తున్నాం. బాగా దిగుబడి కూడా చాలా బాగుంటుంది మనకి. ఇది మనం చూస్తే కనుక ఇక్కడ కామర్పుకోట మండలంలో ఉన్న అనేక వ్యవసాయ క్షేత్రాలు మనం చూసాం ఉదయం నుంచి కూడా. చూస్తే ఇక్కడ జీరో బడ్జెట్ ఫార్మింగ్ వ్యవసాయం ఏదైతే ఉందో, మనం ప్యాడీ అంటే వరి వ్యవసాయం దగ్గర ఉన్నాము. ఇక్కడ దాదాపుగా 15 ఎకరాల్లో ఇక్కడ ఉమ్మడి వ్యవసాయం అంటే దాదాపుగా 10 మంది రైతులు ఒక కమ్యూనికేటెడ్ అయి ఇక్కడ చేస్తున్నటువంటి జీరో బడ్జెట్ వ్యవసాయం ఏదైతే ఉందో ఇది చాలా సంతృప్తికరంగాను, అదేవిధంగా ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయం వల్ల ఇక ఏదైతే రసాయన ఎరువులు ఉన్నాయో మనిషికి మనిషి జీవనాన్ని నాశనం చేసేటువంటి ఈ యొక్క క్రిమికీటకాలతో ఈ యొక్క ఎరువులతో కూడినటువంటి వ్యవసాయం వల్ల వచ్చే దిగుబడి పంట ఏదైతే ఉందో దానివల్ల తిని ఇప్పటికే ప్రజాజీవనం అనేక రోగాల బారిన పడుతున్నట్టు పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఎంతోమంది ఇక్కడ రైతులు ఉన్నప్పటికీ కూడా కొంతమంది అయితే మన మధ్య ఉన్నారు, వారు చాలా వాళ్ళ సలహాలు చెప్పడానికి ముందుకు వస్తున్నారు. సార్ చెప్పండి, అసలు ఏ విధంగా ఈ వ్యవసాయాన్ని ఏ విధంగా ఉంది? మాకు ఈ అధికారులు
వచ్చి మాకు వెన్నుదండగా నిలబడి ప్రతిదీ కూడా ఏ టైంలో ఏ చేయాలి, ఏ టైంలో ఏం చేసుకుంటే బాగుంటుంది అనేది చెప్పడం వల్ల మేము ఆ విధానాలన్నీ పాటించి మేము ముందుకెళ్తున్నాం. మీరు ఎన్ని ఎకరాలు వ్యవసాయం చేస్తున్నారు, దానికి ఎంత ఖర్చు అయ్యింది, గతంలో మీరు చేసిన వ్యవసాయానికి దీనికి తేడా ఏంటి? నేను ఈ సంవత్సరమే పూర్తిగా ఇదే చేస్తున్నానండి. గత సంవత్సరం అయితే నేను మామూలు కెమికల్తోటే చేసేవాడిని. ఇప్పుడు ఈ సంవత్సరం చేయడం వల్ల ఇప్పుడు పైరు కూడా ఏపుగా కనిపిస్తుంది, దాంతోపాటు చూస్తే ఇప్పుడు ఖర్చు తక్కువగా ఉంది. మనం చూస్తే కనుక ఈ యొక్క రసాయన వ్యవసాయంలో మనం చూస్తే అనేక రకాల పంటకి అనేక రకమైన క్రిమి కీటకాలతో కూడినటువంటి ఇబ్బందులు తెగుళ్ళు మనం సవి చూసాం. ఈ నేపథ్యంలో అదే తెగుళ్ళకి వాడేటువంటి కెమికల్స్లో అనేక రకాలైన డబ్బులు ఖర్చు పెట్టడమే కాకుండా వృధా అయినటువంటి మన ప్రయాసం కూడా ఉంది. ఇప్పుడు ఈ నేచురల్ వ్యవసాయం, ఈ పశువులతో కూడినటువంటి వ్యవసాయం వల్ల మీకు అదే వ్యవసాయానికి దీనికి వ్యత్యాసం ఏ విధంగా ఉంటుంది, దానికి సంబంధించినటువంటి ఖర్చు కావచ్చు లేకపోతే మ్యాన్ పవర్ అంటే మనిషి యొక్క కష్టం కావచ్చు ఏ విధంగా ఉంటుంది? ఇప్పుడు చేనులో చూస్తే మీకు మనకి కావాల్సిన మిత్ర పురుగులు అన్నీ కూడా కనిపిస్తున్నాయి. అదే మనం కెమికల్ కొట్టడం అయితే అవన్నీ కూడా స్పాయిల్ అయిపోయి మళ్ళీ వేరే ఎక్కువగా మనం యూజ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే మన ఖర్చు తక్కువగా ఉంటుంది. మనం ఆవులు గోమూత్రంతో ఈ కషాయాలు తయారు చేసుకుని చేయడం వల్ల పైరు కూడా ఏపుగా ఉంటుంది, మనకి చూడటానికి కూడా ముందు ఆహ్లాదకరంగా ఉంటుంది. మొత్తం మీదుగా మనం చూస్తే కనుక పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా ఈ ఏడాది కాలంలో అధికారులు ధృవీకరించినట్టుగా ఈ యొక్క ఏదైతే రసాయన వ్యవసాయాన్ని విడిచి ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి ఆవులతో కూడినటువంటి జీరో బడ్జెట్ వ్యవసాయం ఉందో వ్యవసాయానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్యాడీ కావచ్చు, వరిలో కావచ్చు, అలాగే చెరకు, ఇతరేతర పంటలు కూడా కూరగాయ పంటలు కావచ్చు, అలాగే అరటి, ముఖ్యంగా మనం అరటిలో కూడా ఇక ఈ ప్రకృతి సిద్ధమైనటువంటి వ్యవసాయం అనగా పశువులతో కూడినటువంటి వ్యవసాయానికి మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. మొత్తం మీదుగా మనం చూస్తే కనుక దీంట్లో అనేక లాభాలు, ఒక పరంగా చూస్తే ఆరోగ్య పరంగాను అదేవిధంగా ఖర్చు విషయంలో కూడా ఎక్కువగా రైతుకి లాభసాటుగా ఉందనే ఉద్దేశంతో ఈ యొక్క ఏదైతే గతాన్ని రసాయన ఎరువులతో కూడినటువంటి వ్యవసాయం నిడిసి జీరో బడ్జెట్ ఫామ్ మీద మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తుంది. వ్యవసాయ విధానంలోని ఎరువుల వాడకం, సస్యరక్షణ ఎంత సులభమో, తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి ఇచ్చే ఈ విధానాన్ని అమలు చేయడం ద్వారా ఏలూరు జిల్లాలోని రైతులు విజేతలయ్యారు.